ఆడవాళ్లు ఇంట్లో ఈ కూర వండితే కోటీశ్వరులకైనా అప్పులు దరిద్ర బాధలు తప్పవు. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఇలా కాని చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. మీరు పట్టిందల్లా బంగారమే. చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలకి ముఖ్యమైన కారణం ఇంట్లోని ఆడవాళ్లు ప్రత్యేకించి ఈ కూర వండటమే. మనం పొరపాటున కూడా ఈ కూర కాని వండుకుంటే ఆర్థిక సమస్యలతో బాధపడతాం. మరి ఏ కూర వండకూడదు, ఏ కూర వండుకోవాలి అని తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షి ఆలయ పీఠం ప్రముఖమైనది. కంచిని పరిపాలించే ఆ రాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయ అయిన కామాక్షి కూడా రాత్రి వేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింప చేయడానికి యావత్ భారతములోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తూ ఉండగా వారిని కబలించి వేసింది అమ్మవారు. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికిక బయటికి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవాల్సిందే. క్షేత్రపాలకుడు, కామాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి అని మౌనం వహించాడు. ఇలా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయడానికి లేదని నిర్ణయించుకున్నాడు ఆ భోలాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుణ్ణి అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్య లోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఇంకా ఎలా? కాలం చాలా విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచి అయినా చెడు అయినా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆది శంకరాచార్యులు కంచిలో అడుగు పెట్టే నాటికి పరిస్థితి ఈ విధంగా ఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలోనికి ఆహ్వానించి సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆది శంకరాచార్యుల వారు, నేను కామాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలను విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా కామాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటూ ఉన్నది. అందుచేత అంతఃపురంలోని మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు అని అన్నాడు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవ్వరూ వెళ్లరు. పొరపాటున బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు ఆది శంకరాచార్యుల వారిని వేడుకున్నాడు. ఆది శంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కాని తరువాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయములోనే ఉంటాము. జగన్మాత అయిన కామాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అని అన్నాడు. పాండ్యరాజు హతాసుడు అయినాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యుల వారిని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. కాని పాండ్యరాజుకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో
ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. రాత్రి అయినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానములో కూచుండిపోయాడు. ఆ తల్లి ఆయన మనోనేత్రములందు ప్రత్యక్షమై భ్రుకుటి మధ్య నిలచి సహస్రములో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటి అంతటా అవే మ్రోగడం ఆరంభించాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో అమ్మవారి అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చున్నది. పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. తన స్వామి వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణతాటంకాలు ధగధగా మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగారు జరి అంచుల కుచ్చులు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్లుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం ఆగినది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువకయోగి ఆమె విశాలనయన దృష్టి పదంలోకి వచ్చాడు. ఎవరు ఇతడు? ఈ అద్భుత తేజస్సు ఏమిటి? నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్ష మాలలతో బాలశివునిలాగా ఉన్నాడు ఈ యోగి. ఈ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుగుతున్నదేమిటి? ఈ వేలప్పుడు ఈ ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకనొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. అమ్మవారు చూస్తుండగానే కారుమబ్బు వర్ణంలోకి మారి భయంకర దంష్ట్రా కరాల వదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళి స్వరూపంలాగా ఉంది అమ్మవారు. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోని ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్నతల్లి అందమైనదా కాదా అని అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లే అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయన్ని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రాకరాల వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవస్యానికి అచ్చరు పొందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి సెలభంలా వెళ్ళిపోవాల్సిన వాడు ఆదిశంకరాచార్యుల వారు. కాని మింగటానికి బుద్ధి పుట్టడం లేదు అమ్మవారికి. అర్థ నిమీలి తాలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడు ఆ యువక యోగి పుంగవుడు. ఆ స్తోత్రం విన్న జగజ్జనని త్రుల్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఆహా, తన శక్తి పీఠస్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి. కాని తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరులు ముఖకమలము నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణతాటంకాలను దాటి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. అప్పుడు అమ్మవారు, ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమమును చేపట్టాను. నిన్ను చూసి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగాను అంతే. నీవు పక్కకి తొలుగు. నిజానికి నీవు ఈ పాటికి నాకు ఆహారం కావాల్సిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకొన్నది అని అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్యుల వారిని చూస్తూ ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. స్తోత్రాలను చేశాడు. ఆ స్తోత్రాన్ని విన్న అమ్మవారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని మెచ్చి, నీ నుంచి వచ్చిన అమ్మవారి స్తోత్రాలు నిత్యం పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినటువంటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమమును
యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు అని అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యములో తెలిసి తెలియని వయస్సులోనే నేను సన్యసించాను తల్లి. దేశాటనముతోనూ వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి. కాని నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయినది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అని అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్యుల వారు. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకు ఏమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమమునకు వెళ్ళిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసన. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, అమ్మా నాతో పాచికలు ఆడతావా అని పసిపిల్లాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదు, ఆ మహాశివునితో నేను పాచికలు ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడు ఓడిపోలేదనుకో, ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాలి అన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందమేమిటి నాయనా అని అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యము తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతుంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు తన ఓటమి ఎవరికోసం? లోక కళ్యాణార్థం. మౌనముద్రలో ఉన్న స్వామి జటాభాగం నుండి ఒకనొక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైనది. ఓ పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెముగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు ఈశ్వర అని అనుకున్నాడు లోపల. ఇక అప్పుడు అమ్మవారు, పందెము ఏమిటో త్వరగా చెప్పు నాయనా అని మరలా అడిగింది. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని పరమేశ్వరునికి కూడా తెలియచేయాలి అనే ఉబలాటం ఆమెలో వచ్చేసింది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, తల్లి నేను సన్యాసిని, నాకు ధన కనక వస్తు వాహనాలు ఏవీ నాకు అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పనముగా నేను పెడితే నీకు అభ్యంతరమా అని అడిగాడు. ఆ తల్లి, ఏమిటి ఆ వాగ్దానం అనంది. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధాకరంగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేను నీకు ఆహారం అవుతాను అని అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్యుల వారు. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకొని నాయన, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమమును ఆపేస్తాను, సరేనా అని అన్నది. ఇక వాళ్ళిద్దరూ ఆట మొదలు పెట్టారు. పాచికలు నీవే మొదట వేయి, చిన్నవాడివి, నీవు మొదట ఆడటం న్యాయం అని అన్నది కామాక్షి అమ్మవారు. ఆమె హృదయములో, ఓ పరమేశ్వర, నీ అర్థాంగిని, నాకు ఓటమి ఉండకూడదు, నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడూ చూడలేదు, ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనముగా ఉంటుంది, మరి మీ ఇష్టం అని మనస్సులో పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంది. ఆదిశంకరాచార్యుల వారు ఆ తల్లి యొక్క నామాలను పలుకుతూనే పాచికలు ఆడటం ప్రారంభించాడు. ఇక సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతూ ఉన్నాయి. ఇక వాళ్ళు ఈ విధంగా పాచికలు ఆడుతూ ఉన్నారు. ఇక చివరికి జగన్మాత, నాయనా చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి, నేను గెలిచాను అని అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, అవును తల్లి, నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏమున్నదమ్మా అని అన్నాడు దివ్య పాచికలు
అమ్మవారి ముందు పెడుతూ, జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లి, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? నేను గెలిచాను, మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అని అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరముగా విజయం నీది, కానీ ఆట వైపు ఒక్కసారి తేరిపారా చూడు. సంఖ్యాశాస్త్రపరముగా, అక్షర సంఖ్యాశాస్త్రపరముగా, మంత్రశాస్త్రపరముగా గెలుపు నాది అని అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు దృఢస్వరముతో. అమ్మవారు, ఏమిటి సంఖ్యాశాస్త్రపరముగానా అని అన్నది. ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో నవావరణములతో కూడిన శ్రీచక్ర రూపములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు కాదు, ఆ యువక యోగిదే. ఆదిశంకరుడు, అమ్మా నా మీద ఆగ్రహించకు, ఆగ్రహం వస్తే నన్ను ఒక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ పరమశివుణ్ణి కూడా పిలుద్దాం. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూసినది అమ్మవారు స్వామివైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏ కరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజు చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రములో చూడు అమ్మా. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలాగా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరముగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు, అందుకు పరమేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ట చేస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగముగా తల్లి నీతో పాచికలాడాను. ఇదంతా విని అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఆ స్వామి యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. మధురా పట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమథగణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్త్యావేశముతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోద్ధృత జలపాతములా స్తోత్రములు వస్తున్నాయి. అప్పుడు పరమశివుడు సాక్షాత్తు ఆ కామాక్షిదేవితో ఈ విధంగా పలికాడు. ఓ దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షణంగా బలైపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు? నీ తామస శక్తిని ఎవ్వరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్థ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేను సాక్షిభూతులుగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధము చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినం అంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది
మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన ఆపర బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సరిపేలాగా చేసింది. అతి నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివునికైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర ద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాల్లోని యంత్రాలకు మరింత ఉగ్ర రూపం సంతరించుకునేలాగా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్యులు నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వప్రాణకోటిని రక్షించాలని తప్ప పక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలని ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రం శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది. ఈ యువకుడు నిస్సందేహంగా అపర బాలశంకరుడే. భర్త అయిన శంకరుని వైపు బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూసినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనం అయినది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస్సు వంచి నమస్కరించి ఆది శంకరాచార్యులను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలోని నందీశ్వరుని రంకె విన్నాడు. ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆది శంకరాచార్యులు బలియై ఉంటాడని భయభ్రాంతులకు గురి అయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే తాను జీవించి ఉండటం అనవసరం అని అనుకున్నాడు ఆ రాజు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన ఆ మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకరులు దృగ్గోచరమయ్యారు. పాండ్యరాజు, స్వామి నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా అంటూ ఆదిశంకరునికి ఆది దంపతులకు మ్రొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కల్లారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు. నాయనా పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్టతో కామాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించినా స్మరించినా న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రం అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రంగా ఉంచుకొని నియమ నిష్ఠలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా. రాజుని అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం కంచి కామాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్ర ప్రభావము కోటాను కోట రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరించినప్పుడు వారి హృదయంలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఆ యంత్రం. రాజు తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. నాయనా ఆదిశంకరాచార్య, నీ జన్మ ధన్యమైంది. నీవు కారణ జన్ముడవు. మరేదైనా వరం కోరుకో అని అన్నది అమ్మవారు. ఏ వరం వద్దు తల్లి. నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రంలోనూ మీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరజిల్లేటట్టుగాను, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్టుగాను నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి నా శరీర పతనం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగేది ఎవ్వరికీ అంతుబట్టని విధంగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యం అయిపోయేటట్లుగా ఆశీర్వదించు తల్లి, నాకది చాలు అని అన్నాడు. అలాగే నాయన, తథాస్తు అని అన్నది అమ్మవారు. తెల్లవారినది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యథాస్థానాలలో అచ్చామూర్తులుగా వెలిశారు. అమ్మవారికి శంకరులకు మధ్య జరిగిన ఆటకు గణపతి కూడా సాక్షి. అమ్మవారిలో నుండి తొలగిన క్రోధమంతా తీసి అరూపలక్ష్మిగా ప్రతిష్ఠించారు. అమ్మవారి దర్శనం తరువాత అరూపలక్ష్మిని కూడా దర్శించాలి.
శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీ విద్య ఉపాసకులకు శ్రీ విద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసం ఉన్నవారికి, శ్రీచక్రార్చన నియమముగా చేసేవారికి లలితా సహస్రనామం తప్పులు లేకుండా పారాయణ చేయగా చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేశాయి. అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్థులను పావనం చేస్తున్నాయి. ఇక వీడియోలోకి వెళితే, ఆడవారు మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు దరిద్రీపుత్రుడు. ఈ భూమిపైన ఉన్నవారిపై కుజగ్రహ ప్రభావం ప్రతి ఒక్క మానవునిపై ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి సూచిక. కావున ఎవ్వరూ కూడా ఈ మంగళవారం రోజున శుభకార్యాలని తలపెట్టరు. అలానే ఎవ్వరికి అప్పులు ఇవ్వరు, అప్పులు తీసుకోరు. ఎందుకంటే మంగళవారం రోజు మనం ఏదైనా పని చేసామంటే అది మళ్ళీ మళ్ళీ మన చేత కుజుడు చేయిస్తూ ఉంటాడు. దీని కారణంగా మనం మంగళవారం రోజున అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ చేయరాదు. కానీ అప్పులు తీర్చేయచ్చు. ఎవరైతే మంగళవారం రోజున అప్పులు తీర్చేస్తారో వాళ్ళు చాలా త్వరగా అప్పుల్లో నుంచి బయటపడతారు. అలానే ఎవరైతే మంగళవారం రోజున డబ్బుని దాచుకుంటారో వాళ్ళు అపర కుబేరులు అవుతారు. ఎందుకంటే మంగళవారానికి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉంటుంది కాబట్టి ఎవరైతే మంగళవారం రోజున డబ్బుని దాచుకోవడం మొదలు పెడతారో ఇంకా వాళ్ళకి ప్రతిరోజు డబ్బు రాబడి అనేది ఎక్కువయ్యి దాచుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. అలానే కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ మంగళవారం రోజున ఎవరైతే ఎరుపు రంగు వస్తువులను కోసి దాన్ని వంటలో వేస్తారో వాళ్ళకి కుజగ్రహం కారణంగా ఆపదలు వాటిల్లుతాయి. అంటే మనం యాపిల్ కానీ, దానిమ్మ కానీ, అలానే కందిపప్పు దానంగా ఇవ్వచ్చు. కానీ ఈ మంగళవారం రోజున పొరపాటున కూడా కందిపప్పు తినరాదు. అలానే ఎర్రపప్పు కూడా తినరాదు. టమోటాలు, మాంసము, గుడ్డు ఇవేవీ కూడా మనం మంగళవారం రోజు అస్సలు తినరాదు. కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ మంగళవారం రోజున పొరపాటున ఎరుపు రంగుని మనం కొయ్యకూడదు. ఎరుపు రంగులో ఉన్న వస్తువుల్ని మనం కొయ్యకూడదు. అలానే ఈ మంగళవారం పూట మనం శాకాహారం మాత్రమే తినాలి. ఆకుకూరలు తినటం శ్రేయస్కరం. ఇవన్నీ మనం మూఢనమ్మకాలుగా కొట్టేయకుండా మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు కాబట్టి ఇవి కానీ పాటిస్తే ఖచ్చితంగా మనకి కుజుని యొక్క అనుగ్రహం లభించి మన జాతకంలో కుజదోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి అప్పుల బాధల నుండి బయటపడతాం. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాలని పాటించి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి.